वेलकम टू सुधारानी किचन। ई रोज नेनु चेयबोये वंट चिकन करी। इदि चाला ग्रेवीगा उंटुंदी, चाला रुचिगा उंटुंदी। ई करी चपाती की, राइस की, रागी मुद्द की अन्नितिकी सेट अवुतुंदंडी। मीरंदरू चेसुकोनी तिनोच्चु। चाला सूपर गा उंटुंदंडी। चूडंडी दीनिकि कावाल्सिन पदार्थंलो 1.5 केजी चिकन अंडी, स्किन आउट 2 टेबल स्पून अल्लम वेल्लुल्ली पेस्ट, 2 टेबल स्पून कारम पोड़ी, 1.5 टेबल स्पून धनिया पोड़ी, कावाल्सिनंत उप्पु, दालचीन चक्क 2 इंचुलु, लवंगाल 6, कोब्बरी पच्चि कोब्बरी 1/3 चिप्प, तगिनंत कोत्तिमीर, 2 टमाटाल अंडी, 2 उल्लिपायलु, 3 पच्चि मिरपकायलु, 3 टेबल स्पून नून अंडी मंचि नूने। ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం। ఫస్ట్ ఈ 1.5 కేజీ చికెన్ తీసుకున్నాం కదా, స్కిన్ అవుట్ నీళ్ళ లేకుండా నీళ్ళ వేసేసుకున్నాం। దీనిలో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు 1 టేబుల్ స్పూన్ వేద్దామండి। ఫస్ట్ సాలిపోతే మళ్ళీ చూసుకుందాం, వేసుకుందాం। ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి, కలుపుకుందాం బాగా। ఇది మనం గరిటతో గాని స్పూన్ తో గాని కలిపితే అంత బాగా మిక్స్ అవదు, అందుకని మనం దీన్ని చేత్తోనే బాగా కలుపుకోవాలి, అప్పుడే దీనికి ఉప్పు కారం ముక్కలకు బాగా పడుతుంది। స్పూన్ తో కలుపుకునే వాటిని కలుపుకోవాలి, కొన్నిటి మనం చేత్తోనే కలుపుకుంటే బాగుంటుంది। చూడండి కలపటం అయిపోయింది। ఇప్పుడు ఇది మనం స్టవ్ వెలిగించుకుందాం। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఉడకబెట్టుకోవాలండి। ఇది కలిపేసేసి ఉడికించుకోవటం వల్ల మనకి దీనిలో ఉన్న నీళ్ళని ఊరి నీ సువాసన వచ్చే నీళ్ళంతా కూడా బయటికి వచ్చి బాగా ఎగిరిపోయేదాకా ఉంచాలి। 80% ఉడికిపోతుందండి। ఇది ఉడికే లోపల మనం ఇవన్నీ కట్ చేసుకుందామండి, ఉల్లిపాయలు టమాటాలు అన్ని కట్ చేసుకొని మసాలా రెడీ చేసుకుందాం। మూత పెట్టేసి ఉడికిద్దాం, మధ్య మధ్యలో కలయి పెట్టుకోవాలండి। ఉల్లిపాయను 2 పచ్చిమిరపకాయలు మిక్సీ చేసుకుందామండి। ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం, ఇది ఇప్పుడు మెత్తగా పేస్ట్ చేసుకొద్దాం। ఇప్పుడు కొబ్బరి చక్కలంగ కూడా మనం గ్రైండ్ చేసుకుందాం। చక్కలంగలు కొబ్బరి ఫస్ట్ తిప్పుకొని సగం నలిగినాక మళ్ళీ టమాటా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। స్టవ్ ఆఫ్ చేసుకొని చూసుకుందామండి, దగిరిపోయింది। మధ్య మధ్యలో తిప్పుకోవాలండి, చూడండి నీళ్ళంతా ఎగిరిపోయింది, పొడి పొడిగా ఉంది। ఇప్పుడు మూత పెట్టుకొని మనం పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ ఫ్యాన్ పెట్టుకుందామండి। ఇది లేకపోయినా కానీ మీరు దీనికి బదులు వెడల్పుగా ఉన్న గిన్నె, మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి మీరు। వెడల్పుగా ఉంటే మీకు ముక్కలన్నీ చిట్లిపోకుండా ఉంటాయి, చికెన్ ముక్కలు ఉడకబెట్టుకున్నాం కదా ఫస్ట్, అందువల్ల। ఇప్పుడు ఇది వేడైంది, 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాం। ఇప్పుడు మసాలా వేపుకోవడానికి 3 టేబుల్ స్పూన్ నూనె చాలండి, ఇంతే నూనె మనం వాడేది దీనికి, ఎక్కువ నూనె వాడము। నూనె కాగిన మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, కాగింది। స్టవ్ మీడియం లో పెట్టుకొని మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి। ఇది వేగిపోయిందండి, కలర్ మారింది కదా। ఇప్పుడు మనం కొబ్బరి టమాటా మిక్సీ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం। ఇది కూడా వేగనివ్వాలండి, ఉల్లిపాయ పేస్ట్ టమాటా కొబ్బరి పేస్ట్ అంతా కూడా బాగా వేగాలి। వేగి నీళ్ళన్నీ ఎగిరిపోయి ఈ నూనె పైకి తేలేదాకా వేగాలి, లేకపోతే కూర పచ్చివాసన వస్తుందండి। మనం తీసుకున్నాం కదా 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇది కూడా వేసేసుకుందాం। ఉప్పు కారం అన్నీ కూడా మనం చికెన్ ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం కదండి, ఇప్పుడు వేసుకోవక్కర్లేదు। చికెన్ వేసినాక చాలకపోతే ఉప్పు చూసి మళ్ళీ వేసుకుందాం। ఇప్పుడే ఉడకబెట్టుకుని చికెన్ వేసేద్దామండి, స్టవ్ సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి, మాడిపోతుంది। బాగా మిక్స్ చేసుకుందాం, వేసేసాం కదా బాగా కలిసేటట్టు కలుపుకుందాం। మీరందరూ
ना चैनल सब्सक्राइब चेयने वालू ना चैनल सब्सक्राइब चेयंडी लाइक चेयंडी शेयर चेयंडी बेल आइकन नोक्कंडी अंदर नन्नु प्रोत्साहिंचंडी मुंदुकु इंका नेनु मंचि मंचि वंटलु चेसेदट्टु चूडंडी प्लीज एंकरेज नीलू पोद्दामंडी दीनिलो ఒక రెండు మూడు గ్లాసులు పోద్దాం అయిపోయిందండి వేసాము దీనిలో మనం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకుందాము మనం ఈ కొత్తిమీర వేసేసుకుందాం ఇది కొంచెం పెట్టుకుందాం లాస్ట్ లో వేసుకోటకి మూత పెట్టేసుకుందామండి విజిల్ పెట్టేసుకుందామండి ఒకే ఒక విజిల్ అండి ఒక విజిల్ వేస్తే ఏదైనా ముక్క ఉడకలేదంటే ఉడుకుతుంది మనకి కూర అయిపోతుంది తొందరగా అయిందండి చూసుకున్నప్పుడు రెడీ అయిపోయింది చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మీరందరూ కూడా దీని తయారు చేసి టేస్ట్ చేసి నాకు మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో వేరే వంట కలుద్దామండి।